అభి, నీకు నిజం తెలియాలి. ఏ నిజం అంకుల్? అది మీరు చెప్పబోయే నిజం ఏంటో నాకు తెలుసు. వైశాలికి లేదు కదా. లేని వైశాలి నాకు ఎలా కనిపిస్తుంది అంటారు, అంతేనా? మీరు చెప్పేది ఇక్కడ వైశాలి లేదు అని. వైశాలి చనిపోయిందని మీరు అనుకుంటున్నారు, అందువల్ల మీ కళ్ళకి వైశాలి కనిపించడం లేదు. కానీ నా దృష్టిలో వైశాలి బతికే ఉంది. నా ఊహల్లో బతికే ఉంది. నా గుండెలో గూడు కట్టుకునుంది. అందుకనే నా కళ్ళల్లో ప్రతి క్షణం కదలాడుతూనే ఉంది. అందుకనే మీకు కనిపించిన వైశాలి నాకున్నట్టు కనిపిస్తుంది. వైశాలి, ఏంటి వైశాలి ఇది? కనిపించినట్టే కనిపించి మాయమైపోయా. నీకు ఇది న్యాయంగా ఉందా? ఒక్కసారి కనిపించి వైశాలి, ప్లీజ్ వైశాలి. విధి నిన్ను వైశాలిని వేరు చేయాలని చూసిన నీ ప్రేమ దానిమీద పోరాడి వైశాలి నీతోనే ఉండేలా చేసింది. ఇంత గొప్ప ప్రేమను పొందటానికి నా కూతురు నోచుకోలేదు.
మరికొన్నిసార్లు దురదృష్టం మనిషిని వెంటాడితే మరికొన్నిసార్లు ఆ మనిషే దురదృష్టాన్ని పట్టుకుని ప్రాకులాడతాడు. ఎనివే, నీ ప్రేమను పొందలేని నా కూతురు దురదృష్టవంతురాలయ్యా, దురదృష్టవంతురాలు. అవును బాబు, పొద్దున మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? వీటికోసమే. ఏంటి బాబు ఇవి? ఇది బర్త్డే కేక్, ఇవి డెకరేషన్ ఐటమ్స్. ఇప్పుడు ఇవన్నీ దేనికి బాబు? నా వైశాలి కోసం. ఇవాళ డేట్ ఏంటో తెలుసా? జనవరి 15th. అంటే నా వైశాలి బర్త్డే. అభి, మా కూతురు పుట్టినరోజు మాకే గుర్తు లేకుండా పోయింది. అలాంటిది నువ్వు. ఇది నా అదృష్టం అనుకోనా లేక నా దురదృష్టం అనుకోనా, ఈ క్షణమే నీ దగ్గరకు వచ్చి నీ ఒడిలో ఒదిగిపోవాలనిపిస్తుంది. కానీ ఆ అదృష్టం నాకు లేదు. నీకు దూరం అయ్యానన్న బాధ కంటే ఎదురుగా ఉంటూ కూడా అనుక్షణం లేని నా గురించి నువ్వు చూపించే ఈ ప్రేమను తట్టుకోలేకపోతున్నాను అభి, తట్టుకోలేకపోతున్నాను. ఆంటీ, అంకిల్, మనం మన వైశాలి బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలండి. బాబు అది లేదు అంకిల్, నా మాట వినండి అంకిల్. ఈ బర్త్డే కల్లా వైశాలి నా భార్యగా రావాలని, ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను. చివరికి నా వైశాలి ఇలా
తెలుసు బాబా, నువ్వు డైరెక్ట్ గా కనిపించవు, మాట్లాడవు, కానీ చుట్టూ ఉండే వాళ్లతోనే ఏదో రూపంలో నువ్వు చెప్పించాలనుకున్నది, చేయాలనుకున్నది చేస్తావు. నా ప్రేమ సక్సెస్ అవుతుందని మా అమ్మతోనూ ఇందిరక్కతోనూ నువ్వే అనిపించావు కదూ. మా ప్రేమ సక్సెస్ అవుతుందని ఆ రోజే ఫ్లవర్ ఇచ్చి ఆశీర్వదించావు. నీ లీల నాకప్పుడు అర్థం కాలేదు బాబా, కానీ ఇప్పుడు పూర్తిగా తెలిసింది బాబా. నీ తత్వం తెలియక నిన్ను చాలాసార్లు నిందించాను, నన్ను క్షమించేసి నా అభిని నాకు తొందరగా దగ్గర చేయవా బాబా, ప్లీజ్ బాబా, ప్లీజ్. నీకోసం ఆ అబ్బాయి పడుతున్న ఆరాటం, చేస్తున్న ఆర్పాటం చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదే. చూడవే, ఓసారి బయటకు వచ్చి చూడు. నీ కళ్ళతో చూసాకైనా కరుడు కట్టిన నీ గుండె కరుగుతుందేమో. చూడవే, చూడురా. అమ్మా, అభికి ఎదురు పడాలని, అతను ఆనందపడుతుంటే చూడాలని నా గుండె పడుతున్న ఆవేదన ఆ భగవంతుడికి తప్ప మీకెవ్వరికీ అర్థం కాదమ్మా. నేను ఉన్నాను అన్నది భ్రమ కాదు, నిజమని అభికి తెలిస్తే నా అభి ఈ ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కంటే గొప్పవాడిలా ఫీల్ అవుతాడని నాకు తెలుసు. ఆ సంతోష క్షణాలను ఈ కళ్ళతో చూడాలని నా మనసు పడే మూగ వేదన మీకు అర్థం కావడం లేదు, అర్థం కావడం లేదమ్మా. కానీ కానీ నేను అభికి కనిపించిన మరుక్షణమే ఆ రాథోడ్ ఇక్కడ అభిని అక్కడ చెల్లిని చివరికి మిమ్మల్ని కూడా చంపేస్తాడమ్మా. అందుకే అభికి ఎదురు పడలేక మీకు నిజం చెప్పలేక అనుక్షణం నేను నరకం అనుభవిస్తున్నానమ్మా. ఇంతకన్నా యాక్సిడెంట్లో నేను చనిపోయి ఉంటేనే బాగుండేది. నాకు కావాల్సింది నీ ఏడుపు కాదు, నువ్వు అభి కనిపించు. ఆంటీ ఎక్కడా?
లోపలికి వెళ్ళింది బాబు. ఇప్పుడు లోపలికి వెళ్ళడం ఏంటి అంకుల్? కేక్ కట్ చేసే టైం అయిందిగా. వచ్చేస్తుంది. ఆంటీ, ఆంటీ. ఆంటీ, ఆంటీ. ఏంటంటే అక్కడ వైశాలి కేక్ కట్ చేయడానికి వెయిట్ చేస్తుంటే మీరు ఇక్కడ? రండి ఆంటీ, పోదండి పోదండి. ఇప్పుడు వైశాలి బర్త్డే అని బాగా ఎంజాయ్ చేద్దాం అంకుల్. సరేనా, రండి అంకుల్, రండి రండి. హాయ్ అక్షయ్. మదర్ సరిగా వింటున్నాను. థ్యాంక్ గాడ్, ఐ'మ్ సో లక్కీ. అమ్మ ఇందిరక్క చెప్పినట్టుగానే అభిలో చేంజ్ కనిపిస్తుంది. హరి అంకిల్ వాళ్ళు అభికి నచ్చ చెప్పి తన మనసు మార్చినట్టున్నారు. ఈ క్షణం ఒకటి నా జీవితంలో వస్తుందన్న ఆశే చచ్చిపోయి బ్రతుకుతున్న నాకు నీ మాటలోని మాధుర్యం ప్రాణం పోస్తుంది. అవి ప్రాణం పోస్తుంది. అక్ష, అక్ష. అవి